हेलो फ्रेंड्स, वेलकम टू अलेक्यास किचन। नेनु मीकु ई रोजु इंट्लोने चाला सिंपल एंड टेस्टीगा चिकेन बिर्यानी एला चेसुकोवाली अनेदी चूपिस्तुन्नानु। चाला टेस्टीगा उंटुंदी, मीरु कूडा ट्राई चेयंडी दीन्नि। सो लेट एंदुकु, पदंडि एला चेसुकोवाली अनेदी चूसेद्दाम मनं। इप्पुडु ఒక 250 grams అంత చికెన్ తీసుకున్నాను నేను, అలాగే 1/2 kg అంత బాస్మతి రైస్ ఒక గంట సేపు నానబెట్టి పెట్టుకుందాము, అలాగే ఒక 4 tablespoons అంత నెయ్యి, 1 cup ఫ్రైడ్ ఆనియన్స్, 3 యాలకులు, కొద్దిగా షాజీరా, కొద్దిగా చెక్క, లవంగాలు, అనాస్ పువ్వు, బిర్యానీ ఆకు, అలాగే 3 tablespoons అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 tablespoons అంత కారం, అలాగే 1/2 tablespoon పసుపు, టేస్ట్కి సరిపడ ఉప్పు, 3 పచ్చిమిరపకాయ చీరుకులు, జీడిపప్పు, కొద్దిగా కొత్తిమీర. చూసారు కదా ఏమేమి కావాలో, ఇప్పుడు ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం మనము. ఒక కడాయి పెట్టుకుని ఇందులో 3-4 tablespoons అంత నెయ్యి వేసుకుందాము. మర్చిపోయినండి చెప్పడం, ఒక 4 medium size అంత ఆనియన్స్ చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాము. ఓకే, ఈ నెయ్యి అయితే వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ఈ మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకుని వేపేసుకుందాము, అలాగే జీడిపప్పు కూడా వేసేసుకుందాం ఇందులోకి, పచ్చిమిరపకాయ చీరుకులు కూడా వేసుకుని ఒక 1 minute బాగా వేపేసుకుందాం వీటిని. ఓకే, ఇవైతే వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం మనం. ఓకే, ఆనియన్స్ అయితే వేగిపోయినాయి చూసారు కదా బ్రౌనిష్ కలర్లోకి. ఇప్పుడు ఇందులో 3 tablespoons అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఒక 2-3 minutes బాగా వేపుకోవాలండి, లేకపోతే బాగుండదు. ఓకే, అల్లం వెల్లుల్లి వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చికెన్ని బాగా క్లీన్ చేసేసుకుని ఇందులోకి వేసేసుకుని ఒక 1 minute బాగా వేపేసుకుందాం దీన్ని. ఓకే, ఇప్పుడు మనం ఇందులో మన టేస్ట్కి సరిపడా నేనైతే 3 tablespoons అంత కారం యూజ్ చేస్తున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, అలాగే 1/2 tablespoon పసుపు, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం ఇందులోని. ఓకే, దీన్ని మనం ఇప్పుడు ఒక 1 minute బాగా వేపేసుకుందాము, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఓకే, చూసారు కదా, ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో వేపేసుకుందాం మళ్ళీ. ఓకే, చూసారు కదా ఇదైతే బాగా వేగింది. ఇప్పుడు ఇందులో ఒక 250 ml అని వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసేసుకుని ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసేసుకుందాం ఈ చికెన్ని. ఒక 10 minutes దాకా చూసుకుంటే చూసారు కదా దగ్గరికి అయిపోయింది ఇదంతా కూడా. ఇప్పుడు మనం ఇందులో ముందుగా ఒక కడిగి గంట సేపు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. 1/2 kg బాస్మతి రైస్కి ఒక 1 liter వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ ఒక గంట సేపు నానబెట్టుకుంటే బాగుంటాయి టేస్ట్. చూసారు కదా నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇందులో, ఒక 1 liter ఇందులో కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దాని క్వాంటిటీకి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, అలాగే మనం ముందుగా చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, 1 cup ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే మీరు సాల్ట్ సరిపోలేదంటే కనుక కొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే సరిపోతుంది నాకు, నేను యాడ్ చేసుకోవట్లేదు. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుందాము, ఉడికించేసుకుందాం దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి. ఓకే, మూత తీసి చూసేసుకుందాము. చూసారు కదా అయిపోయింది ఇదంతా కూడా, చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం మనము ఈ రైస్ని. చూసారు కదండి ఎంత సింపుల్గా ఎంత ఫాస్ట్గా కూడా అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదా సింపుల్గా టేస్టీగా
చికెన్ బిర్యానీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది చూసారు కదా ఎంత పొడిపొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో ఇది. సో మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, బాయ్.